ఇంటి కిరాయికి ఇంత కరెంట్ బిల్లుకి అంత పాల బిల్లుకి ఇంత కూరగాయలకు అంత పోరగల సదువుకి గంత బాండి పెట్రోల్ కు గింత అని లెక్కలు రాసుకుంటాం ఇక చిల్లర ఖర్చుల కోసం ఇంత పక్కకే వెడతాము సేమ్ అట్లనే దేశాన్ని నడిపిస్తందుకు బడ్జెట్ లెక్కలు చెప్తారు సెంట్రల్ పరిసర మంత్రి నిర్మలమ్మ ఏవ లెవెల్ కి ఏమి ఇచ్చింది దేని రేటు పెరుగుతుంది దేని రేటు తగ్గుతుంది అనేది చూద్దాం 34,83,000 కోట్లతోని పార్లమెంట్ల బడ్జెట్ పెట్టింది సెంటర్ పైసల మంత్రి నిర్మల సీతారామన్ మేడం దేనికి ఎంత అనేది పాఠం చదివింది ఇక కొత్త ఈ స్మార్ట్ ఫోన్ల రేట్లు పెరుగుతున్నాయి ఫోన్ ఛార్జర్లు పవర్ బ్యాంకులు పట్టుదారాలు తయారు చేసేందుకు వాడే పట్టుగూళ్ళు సోలార్ కరెంటు తోనే నడిచే ఇన్వర్టర్లు తోలుతోనే తయారు చేసే వస్తువులు రత్నాల రేట్లు సుత మీదికి పోతాయట అగ్వయ్యేది ఏమంటే ఇనుము స్టీల్ నైలాన్ తోని తయారు చేసిన బట్టలు రాగి వస్తువులు బీమా పాలసీ రేట్లు బూట్లు పర్సులు కరెంటు సామాన్లు యవసం పనిముట్లు బంగారం ఎండి ధరలు గిట్ల తగ్గే ఛాన్స్ ఉన్నదట్లో అయితే పెట్రోల్ డీజిల్ మీద కస్టమ్ డ్యూటీ తగ్గించి సెస్ పెంచిండ్రు అంటే ఏంది ఏమైతది అనేది మనకెందుకు గాని పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరగాయి ఇది సూపర్ బడ్జెట్ అని మోడీ సార్ తారీఫ్ చేస్తే మా తెలంగాణకు ఏమీ ఇయ్యలేదు అని గులాబీ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు గరమైండ్రు లేదు లేదు మంచిగానే ఆసరాయితుండ్రని బీజేపీ లీడర్ అనుకొస్తుండ్రు సెంటర్ బడ్జెట్ మీద